స్తోత్రం ప్రశ్ని వెళ్ళాడు దేవుని పరిశుద్ధ నమ్మకు మహిమ గాక మంచిది ప్రియ దేవుని బిడలారా మరొకమారు ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవటానికి ప్రభువు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నా దేవునికి నేను అంతగానో కృతజ్ఞుడన ఉన్నాను అదే విధముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరినీ కూడా ప్రభు ఎంతవరకు తన కృపలో భద్రపరచి నడిపిస్తున్నాడని మిమ్మల్ని బలపరుస్తున్నాడని నేను నమ్ముచ్చు మీ అందరి కొరకు అనుదినము ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం మనమందరం ఈ రీతిగా మన ప్రభువును రక్షకుడునకు యేసు ద్వారా ఒక కుటుంబమును ఒక సహవాసమును దేవుని యొక్క సణదులో సార్వత్రిక సంఘమునై ఉన్నాం అని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా నిజముగా దేవుడు మన జీవితములలో ఎన్నో కృపలను దీవెనలను అనుగ్రహించున్నాడు అందును బట్టి ఆయన ఎంతగానో మనమందరము కూడా కలిసి స్థుతించబద్దులమై ఉన్నాం దేవునికి స్థుతి కలుగునుగాక అంత మాత్రమే కాదు వారి సమయంలో ప్రత్యేకముగా మా ప్రియులు దేవెనగ దాసులు డాక్టర్ యేసుపాదమ్మ గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడకు కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చూడండి ప్రియా దినబిడలారా ఈ దినము మనం యొక్క ధ్యానము నిమిత్తమై కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చను చదువుకుందాం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువము ఆమెన్ ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుడా ఎసయా జీవాధిపతి దయాలుడా మహోన్నతుడా మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నా తండ్రి దేవాయ సమయంలో చదవబడిన లేఖన భాగమును బట్టి మీ నామాని స్థుతిస్తూ ఉన్నాం తండ్రి నిజమేనైనా నీ యొక్క ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను ఈనాడు మాకును మీరు కనపరచమని వాటిని చూచినట్లుగా మా కనులు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు మహిం పొందుకోను ప్రభువ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె మంచిది ప్రయాదలారా మనము చదివిన వాక్య భాగములోని విషయాలను మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందా నిజముగా దేవుని యొక్క సణదులో గడుపుట వారిని సుధించుట లేక ఆరాధించుట దేవుని యొక్క మాటలు వినుట కానీ ధ్యానిచ్చుట కానీ పలుకుట అయినప్పటికీ కూడా ఏవి చేసినప్పటికీ మన జీవితంలో ధన్యకర్మల ఉన్నవని మరొకసారి ప్రభు బట్టి తెలియపరుస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ఇది కొన్ని భాగములుగా విభాగించబడినవి ఎనిమిది వచ్చినములకు ఒక భాగముగా విభాగించబడి హెబ్రీ భాషలోని అక్షరముల ద్వారా వాటికి పేర్లు పెట్టబడినవి అయితే చూడండి ఇక్కడ ఈ నూట పంతొమ్మిదవ కీర్తన బైబిల్ అంతట్లో కూడా పెద్ద అధ్యాయముగా మనము గుర్తిస్తూ ఉంటాం ఈ యొక్క కీర్తనలో ప్రాముఖ్యముగా ధర్మశాస్త్రమును గురించి లేదా వాక్యమును గురించి ఆయన యొక్క కట్టడలు న్యాయ విధులను గురించి ఎక్కువగా వ్రాయబడింది నిజముగా ఈ కీర్తన మన జీవితములలో దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన యొక్క న్యాయ విధులు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో అటువంటి వారికి గొప్ప సమాధానమును ఆశీర్వాదమును చూపిస్తూ ఉంది ఎందుకనగా ఆయన యొక్క ఆజ్ఞలు ఎంత విలువైనవో ఆయన యొక్క ఎంత అమూల్యమైనవో ఈ కీర్తన యొక్క ఉద్దేశమై ఉన్నది దేవునికి మహిమ కలుగునిగాక చూడండి ఇక్కడ మానము చదివినటువంటి ఈ పద్దెనిమిదవ వచనములో అంటున్నాడు కదా కీర్తనాకారుడు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులు తెరవము అంటూ ఉన్నాడు ఆమెను హలిలియా నిజంగా ఈ యొక్క లేఖన భాగాన చదివినప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను చూడటం ఏంటి వాటిని చూడడానికి కన్నులు తెరవబడట ఏమిటి సహజముగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం చూస్తూ ఉంటాము లేకపోతే కరల ద్వారా కావచ్చు భవిష్యత్తు విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం ప్రవచనముల ద్వారా భవిష్యత్ విషయాలు తెలుసుకుంటూ ఉంటాం వాక్యం ద్వారా కూడా తెలుసుకుంటూ ఉంటాము కానీ ప్రాముఖ్యముగా ఇక్కడ ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరుగుము అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు ఏమిటి అని మనము భావించవచ్చు ధర్మశాస్త్రం అనగా ఆదికాండము లేవ్యకాండము నిర్గమకాండము లేవ్యకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ యొక్క ఐదు గ్రంథములను కూడా ధర్మశాస్త్రం అంటూ ఉంటాం వాటిని గ్రంథములను కూడా అంటూ ఉంటాం ఆ యొక్క ధర్మశాస్త్రం చదివినప్పుడు ఆదాము మొదలుకొని ఇస్రాయేలీలు కణాను దేశమునకు చేరేంత వరకు కూడా దేవుడు చేస్తున్నట్టే కార్యములు కావచ్చు ఆయన కొందరిని శిక్షించుట కొందరిని ఆశ్రదించుట ప్రాముఖ్యంగా ఇస్రాయేల్ యొక్క జీవిత చరిత్ర ఈ ధర్మశాస్త్రంలో చదువుతూ ఉంటాం అయితే ఇక్కడ నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు అంటూ ఉన్నాడు కదా అది నిజంగా మనకి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఎందుకనగా ధర్మశాస్త్రం గురించి ఇక్కడ మాట్లాడచ్చు ఉన్నాడు మనం అనుకుంటూ ఉంటాము కదా ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అయితే అంత మాత్రమే కాదు కానీ అనగా దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం కాదు కానీ అట్టి వాక్యములు కూడా మనకెంతో శక్తిని ధైర్యం అనుగ్రహిస్తూ ఉంటాయి దేవునికి మహిమ గాక చూడండి ప్రయాద్రిని బట్లారా కీర్తనాకారుడు ధర్మశాస్త్రములోని అమూల్యం విషయములను తెలియపరుస్తూ ఉన్నాడు అందుకని ప్రాముఖ్యములని చెప్తున్నాడే కదా యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అని ప్రారంభిస్తూ ఉన్నాడు చూడండి కీర్తనలో ఎన్నో మారులు దేవుని యొక్క మాటలు లేక శాస్త్రములు న్యాయ విధులను గురించి వాటి యొక్క శ్రేష్టతను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే ముప్పై వచ్చిన చెప్తున్నాడే కదా సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నేను యాయ విద్య నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు దేవునికి మహిమ గాక మరొక మాట మనం గమనించినట్లయితే ముప్పై ఏడవ వచ్చనం చెప్తున్నాడు కదా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్తివేయము అంటూ ఉన్నాడు పద్దెనిమిదవ వచనంలో అయితే నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువు అంటూ ఉన్నాడు ఆ తర్వాత వ్యర్థమైన వాటిని చూడకుండా అనగా దేవుని సన్నిధిలో లేక దేవుని యొక్క వాక్యము కాక దైవ సంబంధమైన వాటిని కాక ఈ లోక సంబంధమైన అవన్నీ కూడా వ్యర్థమైన వాటిగా గుర్తిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు దేవునికి మహిమ కలుగును కాక అలాగే ఎనభై ఎనిమిదో వచ్చిన చెప్తున్నాడు కదా నీవు నియమించిన శాస్త్రములను నేను అనుసరించినట్లు నీ కృపచేతనను బ్రతికింపము అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇప్పుడు దీన్ని బట్లారా ధర్మశాస్త్రము గురించినటువంటి శ్రేష్టత లేక ప్రాముఖ్యత కీర్తనకారుడు గుర్తించి ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు కదా నేను నేను ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరుగము దేవునికి మహిమ గాక సహజముగా మన దర్శనమును చూస్తూ ఉండవచ్చు స్వప్నమును చూస్తూ ఉండవచ్చు భవిష్యత్ విషయాలను పలు విధములుగా మనము గ్రహించవచ్చున కానీ వాక్యము ద్వారా వింటూ ఉంటాము కానీ ఇక్కడ భక్తుడైతే నేను చూచినట్లుగా అంటూ ఉన్నాడు అయితే ఆ నటుడు కదా ప్రాముఖ్యముగా ఆశ్చర్యమైన సంగతులు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రకలును గాక చూడండి ప్రజని బట్లారా ఏమిటి ఆ యొక్క ఆశ్చర్యమైన సంగతులు లేక చూచుట అనేక విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి సంఖ్యాకాండము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయములలో మనము గమనించినట్లయితే ప్రవక్తయో బిలాము అతను పిలిపిస్తూ ఉంటాడు రాజైన బాలకు దేవునిక ప్రజలకు అనగా ఇస్రాయేలీలను శపించమని ఆయన కోరినప్పుడు ఈయన పలుమారుడు వెనకంజ వేయటము మరలా కొన్నిసార్లు ముందుకు వెళ్ళటము మరలా దేవుడు తననే దర్శించటము ఇవన్నీ మనం ఎరిగి ఉన్నాం అయితే చూడండి ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే బిలాము ఇస్రాయలు ప్రజలను చూస్తున్నాడట ఆ ముద్రవచనం చెప్తున్నాడు కదా ఇస్రాయేలులను దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటివలే శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిరుపుకోనను బిలాము కనులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండటం చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను గనుక అతడు ఉపమాన రీతిగా ఎట్లా నేను చూడండి ఇక్కడ బిలాము ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఆ పర్వతం మీద నుండి దిగి వస్తూ ఉన్నారట వారు ఏదగా వచ్చుతున్నారంటే అక్కడ రెండవ వచ్చిన రాబడింది కదా విరాము కనులేతి ఇస్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట అనగా చూడండి ప్రయత్నం పెట్టులారా ఇస్రాయలు తమ యొక్క ప్రయాణములో ఎక్కడా కూడా వారి యొక్క ఇష్టానుసరముగా కాకుండా అక్రమముగా కాకుండా క్రమముగా గోత్రముల చొప్పున వారు ప్రయాణం చేస్తున్నారని మన విషయాన్ని మనం గమనించాలి దేవునికి మహిమ గాక ఎవరి తర్వాత ఎవరు వెళ్ళవలస్తున్నదో ఎవరి తర్వాత ఎవరు ప్రయాణం చేయవలస్తున్నదో ఆ గోత్రము లెక్క లెక్క చొప్పున వారు వస్తున్నారట ఆ పర్వతం దిగు దిగుతూ ఉండగా బిలాము ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉండగా ఆయనకు ఒక దేవోక్తి వచ్చింది అక్కడ వేవరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్కు దేవునికి స్తోత్ర కరుణగాక వాక్కు అనగా మాట ఆ మాటే దేవుని యొక్క వాక్యము అనగా చూడండి దేవుని యొక్క వాక్యము ఆ పిలామయ వచ్చినప్పుడు అప్పుడు తనక కనులు తెరవబడినవి చూడని అంత ఆశ్చర్యము ప్రార్థన చేస్తుండగా ఆయన కనులు తెరవబడట కాదు లేకపోతే ఈ లోక సంబంధముగా కాదు కానీ వాక్యము ద్వారా తన కనులు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం నిజముగా అది చాలా ఆశ్చర్యము అనేక విషయాన్ని మనం గమనించవలనం ఆ తర్వాత అంటున్నాడు కదా దేవవాకులను వినడం వారిని వార్త అతడు తర్వాత పరమశ్వడై కనులు తెరచిన వాడై క్రింద ఉంటుంది కదా కన్నులు మూసిన వాడై అనగా బాహ్య సంబంధముకు కనులు మూయబడి మనోనేత్రములు లేక ఆత్మీయ నేత్రములు తెరవబడి వాటి ద్వారా వారిని చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమానికి ప్రత్యక్షమైందో దేవుని యొక్క వాకు వచ్చిందో అప్పుడు తన యొక్క మనోనేత్రలో ఏ విషయంలో అంటే ఇస్రాయల విషయంలో అంతకు వారిని శపించాలని వంట ఆలోచనతో అతనున్నాడు కానీ దేవుడైతే అతడు వారిని శపించకున్నట్లుగా వారిని దీవించాలని వారిని ఆశీర్వదించాలని దేవుడు తనకి తెలియపరుస్తూ ఉన్నాడు బహుశా వారిలో గొప్పతనం ఏమి కూడా కనబడకపోవచ్చును కానీ దేవుడు తనకు తెలియపరుస్తూ ఉన్నాడు అందుకనే అక్కడ వారు దిగి వస్తూ ఉంటుండగా దేవుని యొక్క వాక్కు ఆయన ఇద్దరు వచ్చినప్పుడు ఆయన కనులు తెరవబడి అతడు పరవశనే కనులు తెరచిన వాడి సర్వశక్తిని దర్శనం పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాసములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించున్నవి నది తీరమందులే తోటల వలన యహోవా నాటిన అగరు చెట్ల వలన నీళ్ళ ఎద్దునున్న దేవదారు వృక్షముల వలన అవి ఉన్నవి దేవునికి మేము కలుగును గాక అనగా చూడండి వారి యొక్క భవిష్యత్తును రాబోయే దినములలో వారి యొక్క స్థితిని వారి యొక్క పరిస్థితిని వారి యొక్క భవిష్యత్తును దేవుడు బిలాముకు కనపరుస్తూ ఉన్నాడు భవిష్యత్ అంతకుమనుపు యొక్క బిలము ధనమునకు ఆశపడి వారిని శపించాలని వంటి ఆలోచనలతో ఉంటున్నాడేమో అట్టి సమయంలో దేవుడు ఇస్రాయులు యొక్క ప్రాముఖ్యతను వారి ప్రత్యేకతను భవిష్యత్తులో దేవుడు వారిని ఏ విధముగా దీవించబోతున్నాడో వారి స్థితి ఏ విధముగా ఉండబోతున్నదో అనగా ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త వారిని తక్కువారిగా ఇంచున్నాడు చిన్న చెప్పు చూస్తూ ఉన్నాడు అసలు వారిలో ప్రత్యేకత ఏమున్నది ఎందుకు వారిని శపించుకున్నట్లుగా దేవుడు నన్ను ఏదమ్మగా ఆపేస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన అతనులో ఉండవచ్చును అందుకని వారి యొక్క స్థితిని వారి యొక్క భవిష్యత్తు స్థితిని దేవుడు తన ప్రవక్త యొక్క బిలంకు కనపరుస్తూ ఉన్నాడు దేని ద్వారా అంటే తన యొక్క వాక్కు ద్వారా మాత్రమే దేవునికి మహిమ కలుగును గాక కనుక ప్రజన బట్లారా ఇసారి లెక్క జీవితం మాత్రమే కాదు కానీ మన జీవితం గురించి మన యొక్క భవిష్యత్తును గురించి మన యొక్క ఆశీర్వదముల గురించి కూడా ఈ గ్రంథములో లేక దేవుని యొక్క వాక్యములో ఉన్నవి అని వాటిని మనము చదివినప్పుడు దేవుడు తప్పక మనకును కూడా కనపరుస్తాడని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపం చేస్తూ ఉన్నాను అదే రీతిగా అదే ఇరవై నాలుగవ అధ్యాయంలో స్తోత్రం కలువును గాక పదిహేను వచ్చిన చూసినట్లయితే అంటున్నాడు కదా నేను నా జనులు ఎదుగు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదరో అది నీకు విషదపరచదను రమ్మని చెప్పి ఉపమానితగా ఎట్లా బియ్యోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి కనులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వాని వార్త మహోన్నతుని విద్య నిరిగిన వాని వార్త అతడు పరవశుడై కనులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయలు నుండి లేచును అది మొయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరినీ నాశనము చేయను దేవునికి మహిమ కలుగును గాక అనగా చూడండి ప్రయత్నం పెడలారా యాకోబును గురించినటువంటి అనగా యాకోబ యొక్క సంతానము గురించి దేవుడు తనకు తెలియపరుస్తూ ఉన్నాడు అని అంటున్నాడు కదా నక్షత్రము యాకోబులో ఉదయించను అనగా ఏమిటి ఆ నక్షత్రము అని మనం ఆలోచన చేస్తే ప్రభుని యేసు సూకరిస్తూ వారే ఆ నక్షత్రం అనగా ఆ యాకోబు యొక్క వంశావళిలో ఆయన యొక్క సంతానంలో ఆయన కుమారుడకు గోత్రములో మన ప్రభువును రక్షకునకు ఏ ఈ లోకంలో జన్మించినట్లుగా మనం ఎరిగి ఉన్నాం అనగా చూడండి తర్వాత అన్నాడు కదా రాజదండము ఇస్రాయేల్ నుండి లేచినట్టు ఉన్నాడు అనగా రక్షించడానికి రక్షకుడు మాత్రమే కాదు కానీ శిక్షించడానికి కూడా ఈ యొక్క యొక్క సాంతన నుంచి మాత్రమే ఆయన ప్రభని యేసుక్రీస్తు వారై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అనగా చూడండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు వారు భూమి దగ్గర రాకమనపు ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితమే పిలాము ఇస్రాయేలులో లోకరక్షకుని చూస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక అతను ఏ విధముగా చూస్తున్నాడంటే అక్కడ వ్రాయబడింది కదా బేయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క వాక్యము ఇదంతా ఎక్కడ ఉందని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అది ధర్మశాస్త్రము యొక్క భాగమై ఉన్నది అందుకే కీర్తనాకారు అన్నాడు కదా దేవుని యొక్క వాక్యమును లేక ఆయన యొక్క ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి ఆ యొక్క భక్తులు అన్నాడు కదా నేరుని ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా ఇప్పుడు ఇక్కడ బిలాము ఆశ్చర్యమైన సంగతులను చూస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఆయన ఏ విధముగా చూస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యము ద్వారా వారి యొక్క భవిష్యత్తును ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు వారిని శపించడానికి వచ్చేటువంటి ఆ రాజు కావచ్చు లేక ప్రవక్త కావచ్చు వారు ఒకవేళ అనుకున్నవచ్చు ఇదిగో వీరిలో ఏముంది ప్రత్యేకత దేవుడు వారిని అంతగా ప్రమిస్తూ ఉన్నాడు దేవుడు వారిని శపించడానికి అడ్డుపడుచున్నాడు అనే వారు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇటు సంగతులను ఆయన వారికి కనపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కనుక ప్రేదన బిడ్డలారా వారి జీవితంలో మాత్రమే కాదు మన జీవితంలో కూడా దేవుడు మన కొరకు ఉంచిన ఎన్నో మేలులు కావచ్చు ఆశీర్వాదములు కావచ్చు మన యొక్క భవిష్యత్తు తన యొక్క వాక్యము ఆయన లిఖించినట్లుగా మనం గమనించాలి ఏ స్థితిలో ఉన్నావో ఒకవేళ నీ పరిస్థితి హీనమగా ఉండవచ్చు దేవుని యొక్క వాక్యం చదివినట్లయితే నీ భవిష్యత్తును దేవుడు ఆ వాక్యం ద్వారా ఆయన కనపరుస్తూ ఉంటాడు నాకును కనపరుస్తూ ఉంటాడు మనందరిగా జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదమును ఆనందమును ఆయన కనపరుస్తూ ఉంటాడు దేవునికి మహిమ గాక చూడండి అందుకే మనం ఆలోచన చేస్తున్నట్లయితే అపోసర పౌలు కురిందులో రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో చెప్పినాడు కదా మొదటి కురింద పత్రిక రెండవ అధ్యాయము పరిడవచ్చునని చెప్తున్నాడు కదా దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనిటకాయ్ మనము లౌకిక ఆత్మను కాక దేవుని వచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవుని స్థుతి కలుగును కాక ఇక్కడ అపోస్తున్న పోలు సెలవిస్తున్నాడు కదా దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునేటకాయ్ మనము లౌకికాత్మను కాక హల్లే లౌకిక ఆత్మ అనగా అన్ని రకములు కూడా ఆత్మ ఎక్కడ ఉంటే వారితో ఏకీపించటము లోకస్తులతో ఉన్నప్పుడు వారితో ఏకీభవించటము సంగముతో ఉన్నప్పుడు వారితో ఏకీభవించటము అవిశ్వాసులతో విశ్వాసులతో ప్రతి ఒక్కరితో ఏకీభవించటము అందులో కలిసి ఉండటము అది లౌకికాత్మ అనగా అది దేవునికి విరుద్ధమైన ఆత్మ అది దుష్ట ఆత్మ లోక సంబంధమైన ఆత్మ మనం దేవునికి విడలమగా ఆయన నమ్మిన వారమ్మగా మనము కేవలము దేవుని యొక్క సంఘముతో దైవచనులతో దేవుని యొక్క బిడలతో మాత్రం మనం సహవాసం చేస్తూ దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోగలుగుతాము అందుకే ఇక్కడ సెలవిస్తున్నాడు కదా నుండి వచ్చు ఆత్మను మనం పొంది ఉన్నాము అని సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్థితి కలుగును కాక చూడండి మరొక భాగాన్ని మనం గమనించినట్లయితే క్రత్తని మందులన కూడా బిలాము వంటి అనుభవం మరొక వ్యక్తులు మనం చూడవచ్చును మతేసు వార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం చదివినట్లయితే ఇక్కడ ఏసు ప్రభు వారు తనక శిష్యుని అడుగుచున్నాడు నేను ఎవరినని అందరూ అనుకొనుచున్నారని ప్రభు అడుగుచున్నప్పుడు ఆయన శిష్యులు అన్నారు కదా కొందరు బాప్త్యసమిచ్చు యోహాన్ అని కొందరు ఏలియా అని కొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తల ఒకరనియో చెప్పుకొనిచున్నారని అంటున్నారు అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పకొనిచ్చున్నారని వారిని అడుగగా అందుకు సీమును పేతులు అంటున్నాడు కదా నీవు సచీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని కాక శిష్యులందరైతే ఎవరెవరు ఏమనుకున్నారో చెప్తున్నారు అసలు మీ మట్టుకు మీరు నా గురించి ఏమనుకున్నారన్నప్పుడు మిగతా వారు చెప్పలేకపోతున్నారు కానీ ఈ పేతుడైతే ఆన వెంటనే అంటున్న మాట ఇక్కడ మనం చదువుతున్నాము కదా నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు క్రీస్తువు ఉన్నాడు అనగా అనేకులు ఆమెలో ఎవరెవరినో చూస్తున్నారు కానీ పేతుడైతే ఈయన నిజముగా దేవుని కుమారుడే ఈయన సజీవుడకు దేవుని కుమారుడు అంటూ ఉన్నాడు అందుకే యేసు సీమోను బరియోన నీవు దండి డబ్బు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అంటూ ఉన్నాడు అనగా చురణీయ ప్రదని బట్లారా పేతురు దుడుకుమడిగా అనుకుంటూ ఉంటాము పేతురుడి గురించి ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాము కానీ ఈ పేతురు యేసు ప్రభుత్వం చూచినప్పుడు ఇదిగో నిజంగా ఈయన దేవుని కుమారుడే చూస్తూ ఉన్నాడు అనగా దేవుని యొక్క ప్రత్యక్షత ఎదిగన్నాడు అందుకే అన్నాడు కదా సీమోను నా నిజముగా నువ్వు దండ్రి డబ్బు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుచున్నాడు అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని ద్వారా మాత్రమే ఆయనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు పేర్థని పెట్లారా అనగా మనము కూడా దేవుని యొక్క వాక్యమును చదివినప్పుడు అట్టి విషయాలు మనము మరి ఏది మంచో ఏది ఇచ్చడో లేక మన యొక్క భవిష్యత్తుని గురించి అనేకమైన సంగతులను గురించి మనము తెలుసుకోనగలమని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు అందుకని కీర్తనగారు అన్నాడు కదా నేను ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను తెలుసుకున్నట్లు నా కనులు తెరువుము అని ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి రెండవ కృంది పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చిన చదివినట్లయితే మరియు వారి మనస్సులో కఠిన ములాయను నేటి వరకును పాత్ర మందన చదవబడినప్పుడు అది క్రీస్తు రందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకును ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును దేవునికి మహిమ కలుగును గాక కనుక ప్రయోజనం కొందరైతే వారి యొక్క జీవితములలో ఒక ముసుగును కలిగి ఉంటూ ఉన్నారు అనగా దేవుని యొక్క వాక్యమును ఆయన యొక్క సంగతులను గ్రహించలేకపోతూ ఉన్నారు కొందరైతే ధర్మశాస్త్రము కొట్టవేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిల్చున్నది కొందరైతే అదే ధర్మశాస్త్రంలో ఉంటూ ఉన్నారు దారుణి అనుసరిస్తూ ఉన్నారు ఇది అది కాదు కానీ ఇప్పుడు ఏసుక్రీస్తు వారు వచ్చినారు ఆ దినమలలో ఆ ధర్మశాస్త్రం ద్వారానే అన్ని ఆశ్చర్యమైన సంగతులను గ్రహించగలిగినప్పుడు జీవగలను దేవుని మాటలకు ఈ వాక్యము ద్వారా ఈ వాక్యం మనం చదివినప్పుడు లేక దాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యముల మనం చూసినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు తేట తెల్లముగా మనకు తెలియపరుస్తూ ఉంటాడు మన భవిష్యత్తును చూపిస్తూ ఉంటాడు మన యొక్క హృదయాన్ని చూపిస్తూ ఉంటాడు మన యొక్క జీవితాన్ని చూపిస్తూ ఉంటాడు దేవునిలో ఇంకా ఎటువంటి ఆశీర్వాదములు దాగి ఉన్నాయో దేవునిలో ఎటువంటి ఈవులను మనం కలిగి ఉన్నామో ఇదిగో దేవుని యొక్క సన్నదులో ఎటువంటి కార్యములను మనం చూడబోతున్నామో అనేకమైన విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా మనకి బయలుపరుస్తుంటాడు కనుక ప్రయోజనం పెట్టాల దేవుని యొక్క నిర్లక్ష్యం చేయక అటు మాటలు మనం చదువుతూ ధ్యానిస్తూ వాటిలో మనం అనేక విషయములు చూచున్నట్లుగా దేవుడు మన యొక్క భవిష్యత్తును చూచినట్లుగా మన కనులు మన ప్రభు తెరిచనుగాక అటు విధముగా దేవుని యొక్క మనం పొందుకుంటాం అనేక నిరీక్షణతో మనం దేవుళ్ళ ముందు సాగిపోదాము దేవుడి మాటలను దీవించనుగాక ఆమె ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఎస్ అయ్యా జీవాధిపతి దయాలుడా కృపగలను మా తండ్రి సర్వోన్నతరానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నా ఇంతవరకు మా ప్రభా మా దేవ ఆశ్చర్యమైన సంగతులను నీ ధర్మశాస్త్రం నుంచి ప్రభావ మేము గ్రహించినట్లుగా మా కనులు తెరచము తండ్రి నీకు నాయన ఆనాడు దావిది భక్తులు మాత్రమే కాదుగా ఈనాడు మా కనులు కూడా మా ప్రభా తెరవమని నీ వాక్యములను గొడవైన సంగతులను విషములను ప్రభావ మాకు నేర్పించమని బోధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు మహి చూస్తున్న బిడ్డలు ఎవరైతే ఏ సమస్యలు ఉన్నారో వారి చేతను గొప్ప విడుదల మీద దయచ్చేయమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె ప్ర